వెరీ గుడ్ మార్నింగ్. పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని సెట్బ్యాక్ తగిలింది. ఇప్పుడు ఆయన ముందు అనుకున్నట్టుగా లండన్ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన స్వయంకృతాపరాధం కూడా ఉంది. దీని మీద వాస్తవాలతోటి మరింత క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైనా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్కి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. సీఎం పదవి పోగానే జగన్మోహన్ రెడ్డి గారికి అది రద్దయింది. ఆయన సెప్టెంబర్లో లండన్ వెళ్ళాలనుకున్నారు. దీంతో తన సాధారణ పాస్పోర్ట్ని అంటే రెగ్యులర్ పాస్పోర్ట్ని రెన్యూ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన సాధారణ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. అందువల్ల రెన్యువల్ చేసుకోకుండా విదేశాలకు ప్రయాణించడానికి వీల్లేదు. సో తన పాస్పోర్ట్ని రెన్యూ చేయాలని చెప్పి కోరుతూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో సిబిఐ కోర్టును కోరారు. ఎందుకంటే ఆయన సిబిఐ ఈడీ కేసులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ స్పెషల్ కోర్టులో ఉన్నాయి. సో జగన్ పాస్పోర్ట్ని 5 ఏళ్లకి రెన్యూ చేయాలి అని చెప్పి, అదేవిధంగా సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు 3 వారాల పాటు జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటించవచ్చు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లండన్లో చదువుకుంటున్నటువంటి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకి హాజరు కావడానికి అక్కడికి వెళ్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అప్లికేషన్లో చెప్పారు. సో లండన్లో తన పర్యటన కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆయన సిబిఐ కోర్టుకి అలాగే సిబిఐ వారికి ఇచ్చారు కూడా. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తాడేపల్లిలో ఉంటున్నారు నివాసం. అందుకని జగన్ తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి అప్లై చేసుకున్నారు. దీని మీద 30 ఆగస్టున విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసులు విచారించేటువంటి కోర్టు ఒకటి విజయవాడలో ఉన్నది. ఆ ప్రత్యేక కోర్టులో మీ మీద ఒక ప్రైవేట్ కేసు నమోదై ఉంది, విచారణలో ఉంది అని చెప్పి ఆ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏంటి కేసు? సాక్షి మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి కదా, ఎప్పుడు డిఫమేటరీ కథనాలు. సో అటువంటి ఒక కథనం మీద 6 ఏళ్ల కిందట టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణ గారు కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేశారు. ఆ విషయాన్ని పోలీసులు ఇప్పుడు వెరిఫికేషన్లో కనుక్కుంటారు. ఎందుకంటే పాస్పోర్ట్కి అప్లై చేస్తే వెరిఫికేషన్ ఉంటుంది, ఆయన మీద కేసులు ఏమన్నా ఉన్నాయా అని. ఆ ప్రకారం ఆ వెరిఫికేషన్లో అది బయటపడింది. కాబట్టి ఆ కేసులో మీరు ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే మీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేయడం కుదురుతుంది అని చెప్పి ఆ లేఖలో విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి విజయవాడ కోర్టుని అప్రోచ్ అయ్యారు, నాకు ఎన్ఓసి ఇవ్వండి అని. విజయవాడ కోర్టు జగన్మోహన్ రెడ్డి అప్లికేషన్ మీద నిన్న ఆర్డర్ ఇచ్చింది. ఏముంది ఆర్డర్లో? ఈ ఆర్డర్లో విజయవాడ కోర్టు కొన్ని కఠినమైన షరతులు విధించింది పాస్పోర్ట్ రెన్యువల్ కోసం. పాస్పోర్ట్ రెన్యువల్ని 1 ఏడాది చేయమని చెప్పింది. గతంలో సిబిఐ కోర్టు హైదరాబాద్లోనేమో 5 ఏళ్ల వరకు చేయొచ్చు అంది, కానీ ఇక్కడ విజయవాడ కోర్టు 1 ఏడాది చేయమని చెప్పింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దీంతోపాటు 20,000 రూపాయలకి సొంత పూచీకత్తు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశించింది. ఈ కండిషన్ లేదు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో. ఆ తర్వాత 3వ పాయింట్, ఒరిజినల్గా 3 నుంచి 25 వరకు సెప్టెంబరు ఆయన తీసుకున్నది. అయితే ఇక్కడ విజయవాడ కోర్టు ఏమందంటే 6 నుంచి 27వ తేదీలోగా పర్యటన ముగించాలి అని కూడా చెప్పింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఫీల్ అయ్యారంటే, ఈ షరతులు చాలా కఠినంగా ఉన్నాయి, అదీగాక మొన్ననే 27వ తేదీనే హైదరాబాద్లో సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి అనుమతికి వాళ్ళు విధించిన నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయి, 2 కోర్టులు ఇచ్చినటువంటి నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, ఇవి చాలా కఠినంగా ఉన్నాయి, అన్ఫార్చునేట్లీ అని కూడా రాశారు వారి అప్లికేషన్లో, హైకోర్టుకి వేసిన అప్లికేషన్లో. నిజానికి ఈ షరతుల వల్ల జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. 7 ఏళ్లు రెన్యువల్ అయితే వచ్చిన ఇబ్బంది లేదు, వెంటనే వెళ్ళొచ్చు ఆయన లండన్కి. 2వది, 20,000 సొంత పూచీకత్తు కట్టడం పెద్ద విషయం కాదు ఆయనకి. కానీ 20,000 రూపాయల సొంత పూచీకత్తు లాంటి షరతుల్ని జగన్మోహన్ రెడ్డి అవమానకరంగా భావించినట్టున్నాడు. అందువల్ల వెంటనే ఏపీ హైకోర్టులో నిన్న కేసు వేశాడు ఆయన. హైదరాబాద్ సిబిఐ కోర్టు షరతులకి విరుద్ధంగా ఉంది, ఇక్కడ విజయవాడ కోర్టు ఇచ్చిందని చెప్పి, కాబట్టి విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కొట్టేయండి అని. అది అనమాట ప్రేయరు. సో ఈ కేసుని అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాయర్ పొన్నోల సుధాకర్ రెడ్డి గారు నిన్న అర్జెంటుగా లంచ్ మోషన్ వేసి కోరారు హైకోర్టుని. అయితే సహజంగానే కోర్టు వెంటనే నిర్ణయం చెప్పదు, మరి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ వెర్షన్ వినాలి. దీంతో హైకోర్టు వారు ఈ కేసుని సోమవారానికి వాయిదా వేశారు. దీంతో
జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కార్యక్రమానికి బ్రేక్ పడింది. విజయవాడ కోర్టు చెప్పినట్టు ఏడాదికి రెన్యువల్ చేయించుకొని 20,000 రూపాయల పూచీకత్తు కడితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం, లండన్ ప్రయాణం ముందు అనుకున్నట్టుగానే సాగేది. మరి జగన్ గారు ప్రెస్టేజ్కి పోయి ఇబ్బంది కొని తెచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పటిక సోమవారం నాడు ఏపీ హైకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.